ఈరోజు చాలా చాలా సంతోషంగా మహిళలు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిందో అందులో సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఈరోజు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ప్రత్యేకంగా మహిళలకు సంబంధించింది. ప్రతి మహిళకు సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు. చాలా సంతోషంగా మహిళలు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిందో అందులో సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఈరోజు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ప్రత్యేకంగా మహిళలకు సంబంధించింది. ప్రతి మహిళకు సంవత్సరానికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆరోజు చెప్పడం జరిగింది. దాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి శ్రీకాకుళంలో గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ప్యారలల్గా అన్ని జిల్లాల్లో జిల్లాల యొక్క అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు యాక్చువల్గా దాన్ని ప్రారంభించారు. నేను కూడా నెల్లూరులో 9వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఒక మహిళ ఇంటికి గ్యాస్ సిలిండర్ ఇవ్వటం, వాళ్ళ ఇంట్లో టీ కాసిస్తే మేమందరూ ఎంతో సంతోషంగా తాగాం. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఎంతో ఆనందంగా యాక్చువల్గా మాకు ఇవ్వడం జరిగింది. ఆ మహిళకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆనందానికి అద్దుర్లేదు. ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో, కేంద్రం యొక్క సహకారంతో, ఎందుకంటే మనం ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం, అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అటు పక్క సంక్షేమాలు, మరొక పక్క డెవలప్మెంట్, సంక్షేమాలు చేయడం వల్ల పేదల నిరుపేదలకు కొంత చేయితని ఇవ్వటం జరుగుతుంది, కొంత సపోర్టు, వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. అదేవిధంగా డెవలప్ చేయటం వల్ల, డెవలప్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్, రోడ్లు, డ్రైన్స్, తర్వాత వచ్చి పోర్ట్లు, ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ డెవలప్ చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి. ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటంటే ల్యాండ్ చూస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు. రైలు మార్గం ఉందా, రోడ్డు మార్గం ఉందా, విమాన మార్గం ఉందా, ఓడ మార్గం ఉందని. సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అందువల్ల అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈరోజు ఈ రాష్ట్రానికి వస్తున్నారు మేము పెట్టుబడి పెడతామని. అయితే ఎవరైనా పెట్టుబడి పెట్టమంటే నెల, 2 నెలలు, 3 నెలలు ఏది కాదు, ఇది కొంత టైం తీసుకుంటుంది, 1 ఇయర్, 2 ఇయర్స్. అందువల్ల ముఖ్యమంత్రి గారు యువతను దృష్టిలో పెట్టుకొని యువతకు ఫ్యూచర్లో ఉద్యోగాలు రావాలా, వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలి, వాళ్ళు అడ్డదారులు పెట్టకూడదు. ఎప్పుడైతే ఉద్యోగాలు రావో ఖచ్చితంగా వాళ్ళు అడ్డదారులు పడతారు. అటువంటి పరిస్థితి రాకూడదని ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ, మరొక పక్క సంక్షేమాలైనటువంటి పెన్షన్స్ కావచ్చు, ఈ విధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, అదేవిధంగా రైతు సోదరులకు ఇచ్చిన ప్యాకేజ్ కావచ్చు, లేదా 18 దాటిన ప్రతి మహిళకి ఏదైతే 1500 రూపాయలు ఇస్తారన్న నెలకి అదొకటి కావచ్చు, లేదా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదువుకి 15,000 ఇస్తానన్నారు తల్లికి వందనం కార్యక్రమం. ఈ కార్యక్రమాలు కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఖజానా చూసుకొని, రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పేది, ఖజానా చూసుకొని 1x1 చేస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు సిటీకి తీసుకుంటే, నెల్లూరు సిటీకి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశా, అవన్నీ ఆగిపోయినాయి. దోమల్లే నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది, ఆపేశారు వాళ్ళు. సంగం బ్యారేజ్ నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ రెండు ఆగిపోవడానికి కారణం ఏంటంటే కేంద్రం నుంచి అటుకో ద్వారా 165 కోట్లు మనకు రావాలా, అది వాళ్ళు తీసుకోవాలా, వదిలేశారు. నేను మొన్న ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రి గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఢిల్లీకి పోయి అటుకో చైర్మన్తో మాట్లాడి, చైర్మన్ను మళ్ళీ తీసుకొచ్చి సీఎం దగ్గర కూర్చొనిబెట్టి మళ్ళా 165 కోట్లు శాంక్షన్ చేయించే వాళ్ళు త్వరలో ఇస్తాను. ఇవ్వగానే అది కంప్లీట్ చేసి ఆ పని పూర్తి చేస్తాం. అదేవిధంగా ఏదైతే డ్రైన్సు, తర్వాత చిన్న చిన్న డ్రైన్స్, పెద్ద పెద్ద డ్రైన్సు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అందరూ కొద్దిగా ఓపిక పట్టండి. నెల్లూరు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రాష్ట్ర ప్రజలకు కూడా, రాష్ట్రంలో కూడా మున్సిపల్ శాఖలో
ప్రతి మున్సిపాలిటీలో 2014-19 దాకా చేస్తాం, అంతకంటే ఎక్కువ చేస్తాం. అయితే కొద్దిగా ఓపిక పట్టాల్సింది. అందరు రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ యాక్చువల్గా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి నాలుగు నెలలకి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 31st లోపల బుక్ చేసుకుంటారు. తర్వాత 31st నుంచి ప్రతి 4 నెలలకి, జూలైకి ఒకసారి, జూలై దాకా, మళ్ళీ ఆగస్ట్ నుంచి మళ్ళీ 31st దాకా, మళ్ళీ 1st నుంచి 31st దాకా ప్రతి 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకుని తెచ్చుకుంటే వాళ్ళు సిలిండర్ తెచ్చుకున్న డబ్బులు కట్టి తెచ్చుకున్న 24 గంటల నుంచి 48 గంటల లోపల వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతుంది.